లాస్ట్ ఇయర్ ఒక పేషెంట్ బ్లడ్ క్యాన్సర్ అనమాట, ఎలానే బ్లడ్ డాక్టర్ చూసుకొని అక్కడ ఎల్బో దగ్గర హీ డెవలప్డ్ ఇన్ఫెక్షన్ అనమాట, చనిపోయారు. సో యాజ్ అ ల్యాబ్ టెక్నీషియన్ మీరు కదా డ్రా చేశారు. సో మా ల్యాబ్ టెక్నీషియన్ నేను ఒకటి చెప్తాను, మనం తప్పు చేయడం పర్లేదు కానీ ఈ డ్రా ఇస్ పర్ఫెక్ట్ వే, తర్వాత ఊరికి కాటన్ బిడ్డలు మర్చిపోమంటారు. సంజీవని పెబల్స్ అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో సెంటర్, డాక్టర్ పవన్ కుమార్ అడ్డాలా MBBS MS మణిపాల్ DNB సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారు ప్రఖ్యాతిగాంచిన చెన్నై అపోలో హాస్పిటల్స్ నందు ఎన్నో వైద్య సేవలు అందించి ఇప్పుడు గుంటూరులో సంజీవని పెబల్స్ ద్వారా మరిన్ని వైద్య సేవలు అందిస్తున్నారు. 24 గంటల పేగు, కడుపు నొప్పి, అపెండిక్స్, పసర సంచిలో రాళ్లు, గాల్ బ్లాడర్ లో స్టోన్స్, గ్యాస్ ట్రబుల్, బెరియాట్రిక్ సర్జరీ, పైల్స్, లూటీ, ఫిస్టులా మొదలగు సమస్యలకు లాప్రోస్కోపిక్ ద్వారా సర్జరీ చేసి వెంటనే డిశ్చార్జ్ చేయబడును. ఆహారం మింగుడు పడక, అఖిలేషియా, కార్డియాతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా పొయ్యం సర్జరీ చేయబడును. వాంతులవటం, రక్తపు వాంతులు మరియు ప్రాథమిక దశలో గుర్తించిన క్యాన్సర్ కణాలను ఎండోస్కోపీ ద్వారా తొలగించబడును. గుంటూరులో ఎవరూ చేయని విధంగా లివర్, క్లోమము, ప్యాంక్రియాసిస్, కామర్లకు సంబంధించిన క్యాన్సర్ గడ్డలను తొలగించిన ఏకైక హాస్పిటల్ సంజీవని పెబల్స్ అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో సెంటర్. పిల్లల సర్జికల్ గ్యాస్ట్రో విభాగం కలదు, సంప్రదించండి. సంజీవని పెబల్స్ అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో సెంటర్, NTR బ్లడ్ బ్యాంక్ పైన, అన్నా శ్రీనివాసరావు కళ్యాణ మండపం రోడ్, కొత్తపేట, గుంటూరు. ఫోన్ నంబర్స్ 0863233638 మరియు 9414178938 3. అప్పుడు నాకు ఈ బిజినెస్ అంటే నాకు తెలియదు, నిజంగా చెప్తున్నాను. నేను 1997 వెళ్ళాను, అప్పుడు ఎవ్రీబడి ఫ్రెండ్లీ, అందరూ బాగానే ఉంటారు, చుట్టాలు ఉండేవాళ్ళు బాగానే అందరూ అనమాట. అప్పటి నుంచి 15 సంవత్సరాల సొసైటీ మారిపోయింది, అంతా ఇంటితో నాకేంటి లాభం. ఇప్పుడు మీ ప్రతిదీ లాభం ఏంటి, లాభం ఏంటి, లాభం అంటే ప్రతి ఒక్కటే చాలా నష్టపోయాను, బట్ ఐ స్టిల్ రిమెంబర్ అనమాట. ఒకటి ఒకటి నేర్చుకుంది ఏంటంటే, మీరైనా ఎప్పుడైనా సరే వెనవర్ యూ ట్రై టు బై చేసి ప్రతిదీ క్లియర్గా రాసుకొని ఆ కాంట్రాక్ట్ ఏజెన్సీలో ఎలా చేయొచ్చు అన్నీ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా తెలుసుకోవాల్సింది. లేకపోతే ఏంటంటే కంపెనీ మోసం చేస్తే తర్వాత మీరు పేషెంట్స్ మోసం చేయాల్సి వస్తుంది. అందుకని అల్టిమేట్గా టెస్ట్ చేయకుండా రిపోర్ట్ కూడా ఇచ్చేస్తా ఉన్నాం. ఆ పరిస్థితిలో మనం ఎన్నెన్నో తెలుసుకోవచ్చు.